రాజ్యానికి అవసరమైనప్పుడు క్లైమేట్స్ వచ్చినప్పుడు స్పందిస్తుంద ఇండస్ట్రీ సపోజ్ చెన్నై వరదల్లో ఆ నటులు స్పందించిన తీరులో అంత స్థాయిలో కాకుండా హైదరాబాద్ లో కూడా మన గట్టిగానే వచ్చాయి ఒక్కలకి అనిపించలేదుగా అక్కడ రోడ్ల మీద అంటే ఒకటండి ఇప్పుడు బిజీగా ఉంటున్నారా కాదు బిజీ అన్న కాదు అంటే ఒక ప్రభుత్వం కేంద్రం కూడా సహాయం చేసినా ఇది అయ్యే పని కాదు అన్న రోజుల్లో స్పందన ఎక్కడ ఉంటుంది ప్రజల్లో ఉంటుంది మా శర్మ ప్రజల్లో కూడా ఉంది యోగాలు ఏంటంటే ఇప్పుడు ఎటువంటిదంటే మద్రాసు తేడైందంటే మద్రాసు జరిగింది అనుకోండి టక్కర్ 10 మంది జమ అవుతారు జమ అయిపోయి ఆర్టిస్టులు నడిగడ సాగు నుంచి బయలుదేరి చేస్తారు మన వాళ్ళు ఏంటంటే వాళ్ళు బిజీ అవనండి ఇంకోటి అవనండి ఎవరికైనా ఉద్యోగ హోదాలో అందరు స్పందించారుగా అందులో అల్లు అర్జున్ స్పందించాడు మహిళ స్పందించాడు పవన్ కళ్యాణ్ స్పందించాడు రామ్ చరణ్ చేతి స్పందించాడు ఎవరిలో నా లెవెల్ నేను స్పందించాను పరశుభ స్పందించాడు స్పందించారు అంటే మిగతా వాళ్ళకి మన వాళ్ళు గుంపులకు వెళ్ళి ఒక బిల్డప్ కోసం వెళ్ళి అట్లా ముఖ్యంగా మన దగ్గర ఎక్కువ స్పందన ట్విట్టర్లోనే ఉంటుంది ఎందుకంటే జన్యూన్ చెప్పాలంటే చాలా మంది పరిశ్రమ కంటే మన తెలుగు పరిశ్రమలో హీరోలు చాలా మంచివాడు అది మీరు అది షుడ్ నాట్ ఫర్గెట్ ఉన్న టాలీవుడ్ కానీ కోలీవుడ్ కానీ మద్రాసు కానీ బొంబాయి కానీ ఇంకోటి కానీ కేరళ ఎన్ని లెక్కేసుకుంటే చాలా సినిమా పరిశ్రమల కంటే తెలుగు పరిశ్రమ చాలా మంచిది తెలుగు పరిశ్రమ చాలా క్షమించే కూడా ఉంది తెలుగు పరిశ్రమకి ఫ్యాక్ట్ రిషన్ చెప్పేది తెలుగు పరిశ్రమలో హీరోలు కానీ తెలుగు పరిశ్రమలో డైరెక్టర్ కానీ ఎక్కువ క్షమించే కూడా మర్చిపోయకుండా ఉంది ఒక పొరపాటు నిజమే ఏ పోనీరా కానీ మద్రాసు మీకు అలా చల్లదు మద్రాసు మీకు అలా చల్లదు చూడు ఎంతమంది కెమెరామెన్లు మన తెలుగు ఇండస్ట్రీకి వచ్చి పనిచేస్తున్నారు మద్రాసు వాళ్ళు మా వాళ్ళు వెళ్ళగలరు ఇద్దరు ముగ్గురన్నా తెలియకుండానే పై నవ్వుతానే కట్ చేస్తుంటారు మన వాళ్ళు కట్ చేయరు ఎవరైతే బాధ్యత పెట్టుకోండి నువ్వే పనిచేయడంతో పాటు ఆ టైప్ మన వాళ్ళు మనస్తత్వం చాలా మంచిది మన ప్రొడ్యూసర్స్ కానీ మన డైరెక్టర్లు కానీ అఫ్కోర్స్ కమర్షియల్ యాంగిల్ ఉంటే ఉండొచ్చు తప్ప ఎందుకంటే వ్యాపారం కాబట్టి కానీ వ్యక్తిగతంగా ఎవ్వరికి మన తెలుగులో ఉన్న 99% హీరోస్ ఎవ్వరికి ద్రోహం చేయని మెంటాలిటీ లేదు ఎవరికి లేదు 90% అలాగే డైరెక్టర్లు కూడా చాలా 90% పైగా